మిల్లెట్ మేతి రోటీకి కావాల్సిన పదార్థాలు రాగి పిండి జొన్న పిండి పసుపు శనగ పిండి ఉప్పు నూనె మెంతి ఆకులు జీరా పొడి ధనియాల పొడి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మిల్లెట్ మేతి రోటీ తయారు చేసుకునే విధానం ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పసుపు కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ లో కొద్దిగా జొన్న పిండి రాగి పిండి శనగ పిండి కొద్దిగా ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టించిన పేస్ట్ ను ఇందులో వేసి కలపాలి ఆ తర్వాత కొంచెం మెంతుకూర తరిగినవి వేసుకొని చపాతీ పిండిలా కలుపుకొని కొద్దిగా నూనెను కూడా యాడ్ చేసుకోవాలి దీనికి కొంచెం నీళ్ళని కలిపి పిండి ముద్దని తయారు చేసి పెట్టుకొని పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని రోటీల్ని ఇరువైపులా కాల్చుకొని డిష్ అవుట్ చేసుకుంటే రుచికరమైన మిల్లెట్ మేతి రోటీ రెడీ.